ఎప్పుడైనా తాగితే సంతోషం, అప్పుడప్పుడు తాగితే వ్యసనం, రోజు తాగితే రోగం. నా పేరు రంజిత్. త్రీటోన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నాను. పోలీస్ అవ్వడం నా 24 ఏళ్ల కల. నా పేరు ముందు ఉన్న ఈ 2 అక్షరాలు నేను పొగరుగా కాదు, ఒక బాధ్యతగా ఫీల్ అవుతాను. ఎస్ఐగా నేను డ్యూటీలో జాయిన్ అయ్యి 4 ఏళ్ళు అయింది. ఈ 4 ఏళ్ళలో ఎన్నో కేసులు, మరెన్నో సవాళ్లు, ప్రతి సవాళ్లు ఛేదించే క్రమంలో పోలీసుగా నా బాధ్యతను మరింత రెట్టింపు చేశాయి. కానీ ఒక కేసు మాత్రం మంచిగా నాలో బాధ్యతను గుర్తు చేసింది. ఎప్పుడు ఈ రోడ్డు మీద నుంచి వెళ్తున్నా ఆ కేసు యొక్క ఆలోచనలే. ఒక మామూలు యాక్సిడెంట్ కేసుగా వచ్చిన ఈ కేసు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. మనం చేసే ప్రతి పరిణామానికి దాని పర్యవసానం అనుభవిస్తాం అని గుర్తు చేసింది ఈ కేసు. ఆ రోజు జూన్ 5, 2016 నేను ఎస్ఐగా త్రీటోన్ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ మీద వచ్చిన 15వ రోజు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పార్టీ బందోబస్త్ మీటింగ్ పంపించారా మన వాళ్ళని? పంపించాం సార్. మన కానిస్టేబుల్ సంతోష్ రాజు వాల్దర్ మర్డర్ కేసు సూర్ని కోర్టుకి తీసుకెళ్లారు సార్. ఆ రాబరీ కేసు ఫైల్ తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టండి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. మిమ్మల్ని కలవడానికి ఎవరో ఇద్దరు వచ్చారు సార్. ఎందుకు? ఏదో కేసు గురించి మాట్లాడాలంట, పంపించమంటారా? ఆ వెంకటేశ్వర్ని రాబరీ కేసు ఫైల్ తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టమని చెప్పండి ఒకసారి. ఓకే సార్. రామారావు, అక్కడంతా ఓకే కదా? అంతా ఓకే సార్. కూర్చోండి, నేను ఒక అరగంటలో వస్తాను, ఏ గొడవ జరగకుండా చూసుకోండి. ఓకే సార్. చెప్పండి. నా పేరు నారాయణరావు, ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. వీడు మా మేనల్లుడు అభి, ఇక్కడే ఇంజనీరింగ్ చదువుతున్నాడు. దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మరేం లేదు సార్, భీమిలి వెళ్లే రోడ్లోని 4 మైల్ రాయి దగ్గర జరిగిన ఒక యాక్సిడెంట్ వివరాలు తెలుసుకుందామని వచ్చాం సార్. మీకు ఆ కేసుకి ఏంటి సంబంధం? ఆ యాక్సిడెంట్లో చనిపోయిన శ్రీన్ అనే అబ్బాయి హార్ట్ని మా మేనల్లుడికి ట్రాన్స్ప్లాంట్ చేయించాం. ఈరోజు మా అబ్బాయి బతుకున్నాడంటే దానికి కారణం ఆ శ్రీన్ చలవే. అందుకే శ్రీన్ ఎలా చనిపోయాడో తెలుసుకుందామని వచ్చాం సార్. సార్, ఇవే ఆ రాబరీ కేసు డీటెయిల్స్. ఆ వెంకటేశ్వర్లు కొన్ని నెలల ముందు భీమిలి వెళ్లే రోడ్లో 4వ మలుపు దగ్గర జరిగిన యాక్సిడెంట్ కేసు డీటెయిల్స్ ఏంటి? ఆకేసే సార్, అది బ్రేక్స్ ఫెయిల్ అయ్యి బైక్ కంట్రోల్ చేయలేక పక్కనే ఉన్న స్తంభాన్ని గుద్దేశాడు సార్. తల రోడ్డుకి గట్టిగా తగలడం వల్ల బ్రెయిన్ డెడ్ అయింది సార్. కేసు ఫైల్ చేశారా? చేశాం సార్, కానీ మన దర్యాప్తులో అన్వనస్పదంగా ఏం కనిపించలేదు సార్. అందుకే ఆ కేసుని పక్కన పెట్టేశాం సార్. ఎందుకో ఇది యాక్సిడెంట్ అనిపించట్లేదు సార్. ఆ శ్రీన్ ఎలా చనిపోయాడో మళ్ళీ ఒకసారి రీఇన్వెస్టిగేట్ చేయించగలరా? మీకెందుకు అనుమానం వచ్చింది? ఎందుకనో అలా అనిపించింది సార్. మాకు వచ్చినప్పటి నుంచి ఏంటి మీ వాడు అటు ఇటు చూస్తున్నాడు? ఏం లేదండి, ఈ మధ్య ఆపరేషన్ అయిందిగా, సో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు నెమ్మదిగా. సరే, మీరు కంప్లైంట్ ఇవ్వండి, మేము రీఇన్వెస్టిగేట్ చేసి యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలుసుకొని మీకు ఇన్ఫార్మ్ చేస్తాం.
మా వెంకటేశ్వర్లు కేసు ఫైల్ తీసుంచు, ఆ బందోబస్కి వెళ్ళి చూస్తాను. ఇక్కడే సార్, ఇక్కడే శ్రీను బైక్ గుద్దుకొని చనిపోయింది. సార్ అలా వచ్చి బైక్ కంట్రోల్ చేయలేక ఈ స్తంభాన్ని గుద్దుకొని చనిపోయాడు. ఈ యాక్సిడెంట్లో చనిపోయిన అతని డీటెయిల్స్ ఏంటి? ఆ అబ్బాయికి అమ్మా నాన్న ఎవరూ లేరు సార్. ఒక చెల్లి ఉంది, అతను మోగోడు సార్. మెకానిక్ షాప్లో పనిచేస్తున్నాడు. ఆ రోజు కూడా బైక్ టెస్టింగ్ అని వస్తూ బ్రేక్స్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు సార్. ఆ మెకానిక్ షాప్ ఓనర్ని స్టేషన్ తీసిరండి. ఓకే సార్. ఏమైందిరా డల్గా ఉన్నావు? ఏం లేదు మామయ్యా. చెప్పరా ఏమైంది? ఈరోజు శ్రీను వాళ్ళ ఇంటికి వెళ్ళాను మామయ్యా. పాపం వాడు చనిపోయిన తర్వాత వాడి చెల్లి ఒంటరి అయిపోయింది మామయ్యా. అయ్యో చాలా బాధేస్తుంది మామయ్య ఆ అమ్మాయిని చూస్తుంటే. మనం తెచ్చి చూసుకుందాం మామయ్యా. సరే నువ్వేం బాధపడకు, అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చి చూసుకుందాం. మామయ్యా పోలీసులు ఈ కేసు సాల్వ్ చేస్తారంటావా? చేస్తారు నాన్న, బాధపడకు. అసలు ఇది మామూలు యాక్సిడెంట్ కాదని వాళ్ళకి ఎందుకు డౌట్ వచ్చింది? సరే వాళ్ళ డౌట్ నుండే ఈ కేసు సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ కేసులో సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు రెండు. ఒకటి, టెస్టింగ్కి ఎందుకు అంత దూరం వెళ్ళాడు? రెండు, బ్రేక్స్ ఎలా ఫెయిల్ అయ్యాయి? సార్ ఇతనే ఆ బైక్ మెకానిక్ ఓనర్ పురుషోత్తం. నమస్తే సార్. బైక్ యాక్సిడెంట్లో చనిపోయిన శ్రీను మీ మెకానిక్ షెడ్లో ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు? 5 సంవత్సరాలుగా చేస్తున్నాడు సార్. మా ఇన్వెస్టిగేషన్లో బ్రేక్స్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ జరిగిందని తేలింది, దానికి బాధ్యత మీది కాదా? లేదు సార్, బైక్ యాక్చువల్గా బ్రేక్స్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ జరిగే ప్రసక్తే లేదు సార్. ఎందుకంటే ఆ బైక్కి కొత్త బ్రేక్స్ వేసాం. ఎక్కడైనా బై మిస్టేక్స్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ జరిగి ఉండాలి, కానీ అందులో మా తప్పేం లేదు సార్. టెస్టింగ్కి అంత దూరం ఎందుకు వెళ్ళాడు? వాళ్ళు చెల్లిని తీసుకురావడానికి వెళ్ళాడు సార్. సరే పురుషోత్తం గారు మీరు వెళ్ళండి, ఏమైనా అవసరం ఉంటే పిలుస్తాం. సార్ యాక్సిడెంట్ జరిగిన అదే రోజు మా వీధిలో ఒక కుర్రాడు అక్కడ ఏదో జరిగింది అంటున్నాడు సార్. ఆ కుర్రాడికి కొంచెం మతమార్పు ఉంది, ఏం జరిగిందో అని అడిగితే తెలియదు మర్చిపోయానని చెప్తున్నారు సార్. సరే మీరు వెళ్ళండి, అతను పిలిచి మేము ఎంక్వైరీ చేస్తాం. ఆ బైక్ మెకానిక్ వాడిని చెప్పిన వాడిని తీసిరండి. సార్ అదే రోజు అదే టైంలో రెండో మలుపు దగ్గర ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది సార్. దానికి దీనికి ఏమైనా లింక్ ఉందంటారా? ఎలా జరిగింది? ఎవరైనా చనిపోయారా? లేదు సార్, తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. భీమిలి వెళ్లే రోడ్లోని 4 మైళ్ళ రాయి దగ్గర జరిగిన ఒక యాక్సిడెంట్ వివరాలు తెలుసుకుందామని వచ్చాం సార్. అదే టైంలో రెండో మలుపు దగ్గర ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది సార్. ఇదిలో ఒక రోడ్డు అక్కడ ఏదో జరిగింది అంటున్నారు సార్. ఒకే రోజు ఒకే టైము ఒకే రోడ్లో రెండు యాక్సిడెంట్, ఈ మధ్యలో ఏమైనా జరిగి ఉండవచ్చా? సార్ ఇతనే ఆ బైక్ మెకానిక్ ఓనర్ చెప్పిన అతను. మీ పేరేంటి? రే నిన్నే రా, నీ పేరేంటి? సార్ నీ పేరు చెప్పడానికి ఎంతసేపు ఏంట్రా? అరే రెడ్డి. రెడ్డి సార్, రెడ్డి సార్ నా పేరు. నాకు కొంచెం మతిమరుపు సార్. రే ఇలా రా, ఈ ఫోటోలు ఉన్నదని తెలుసా నీకు? సార్ అడుగుతున్నారుగా చెప్పరా. చెప్పు. సార్ తెలీదు సార్ నాకు. ఆ మెకానిక్ నువ్వు ఏదో చూసావని చెప్తున్నాడు. సార్ అది గుర్తులేదు సార్. రే నిన్నే రా, సరిగా అడుగుతున్నాను చెప్పు. సార్ గుర్తెచ్చుకోరా, గుర్తెచ్చుకో. అరే చెప్పరా సార్. గుర్తుకొచ్చింది సార్, ఆ రోజు భీమిలి వెళ్లే రోడ్లో 3 మలుపు దగ్గర నేను ఫోన్ మాట్లాడుతూ వెళ్తుండగా ఒకడు ఫుల్గా తాగేసి కార్ డ్రైవ్ చేస్తూ నన్ను గుద్దేపోయాడు సార్. కానీ కార్ కంట్రోల్ చేయలేక సడన్గా ఎదురుగా వస్తున్న బైక్ని గుద్దేసి వెళ్ళిపోయాడు సార్. సార్ 4 మలుపు దగ్గర యాక్సిడెంట్ అయిన బైక్ డీటెయిల్సు, 2 మలుపు దగ్గర యాక్సిడెంట్ అయిన కార్ డీటెయిల్సు, వీడి చెప్పిన డీటెయిల్స్ ఒకటే సార్. అదే ఇంక నువ్వు వెళ్ళు, ఏమైనా అవసరం ఉంటే మళ్ళీ పిలుస్తాం. బ్రేక్స్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు సార్. ఎందుకో ఇది యాక్సిడెంట్ అనిపించట్లేదు సార్.
ఎప్పుడైనా బై మిస్టేక్స్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ జరిగి ఉండాలి, కానీ అందులో మా తప్పేం లేదు సార్. సడన్గా ఎదురుగా వస్తున్న బైక్ని గుద్దేసి వెళ్ళిపోయాడు సార్. వెంకటేశ్వర్లు సార్, ఆ బైకు అండ్ కారు గుద్దుకునే స్పాట్కి, బైక్ యాక్సిడెంట్ జరిగిన స్పాట్కి ఎంత డిఫరెన్స్ ఉంది? యాక్సిడెంట్ స్పాట్ నుండి 6 km సార్. ఆ సీసీటీవీ ఫుటేజ్ తెప్పించండి. శ్రీను, నీ మరణంతో చీకటి మీ చెల్లి జీవితానికి ఒక వెలుగైతే ఇవ్వగలిగాను, కానీ నీ మరణం ఇంకా సమాధానం దొరకని ప్రశ్న కానీ మిగిలిపోయిందిరా. నీ మరణానికి కారణమైన వాడు ఎవడైనా సరే శ్రీను, వాడికి శిక్ష పడి తీరాల్సిందే. హలో సార్, మీ అనుమానం నిజమైంది సార్. కార్ బైక్ గుద్దుకున్నప్పుడు బోల్ట్ పడిపోయింది సార్, కానీ శ్రీను అది గమనించకుండా వెళ్ళిపోయాడు. శ్రీను మరణానికి ఆ కారు వాడే కారణం సార్. సరే, వాడు తీసుకొని రా, నీ స్టేషన్కి వస్తున్నాను. హలో, కనకరాజు జీప్ రెడీ చేయండి, కోర్టుకు వెళ్దాం. ఏంట్రా ఇలా జరిగింది? ఏం బాధపడకండి నారాయణరావు గారు, అంతా ఓకే. కానీ ఈ కేసులో నాకు సమాధానం దొరకని ఒక ప్రశ్న ఉంది. మేము కూడా నార్మల్ యాక్సిడెంట్ అని క్లోజ్ చేసిన ఈ కేసు మీకెందుకు అనుమానంగా అనిపించింది? మామయ్య, శ్రీను నేడవద్దని చెప్పు మామయ్య. ఏం మాట్లాడుతున్నాడు మీ వాడు? శ్రీను చనిపోయాడు కదా, ఏడవడం ఏంటి? అవును సార్, కానీ చనిపోయిన శ్రీను ఆత్మ మా వాడికి కనిపించి తన చెల్లెని జాగ్రత్తగా చూసుకోమని, తను ఎలా చనిపోయాడో కనిపెట్టమని చెప్పట సార్. శ్రీను అడిగితేనే మేము ఈ కేసు గురించి తెలుసుకోవడానికి వచ్చాం. ఆ రోజు స్టేషన్లో మా వాడు చూసిన శ్రీను వైపే సార్, కానీ మరణించిన శ్రీనుకు కూడా తెలియదు తను చనిపోయి కూడా బ్రతికించిన అభినే తన మరణానికి కారణమని. అలాగే అభికి కూడా తెలియదు తను బ్రతకడానికి కారణమైన వాడు మరణానికి కారణం తనేనని. తన వల్లే అభి జైలుకు వెళ్తున్నాడని శ్రీను ఏడుస్తున్నాడు సార్. నువ్వేం బాధపడకు, నిన్ను ఎలాగైనా ఈ కేసు నుండి బయటకు తీసుకొస్తాను. లేదు మామయ్య, వాడు చనిపోయి కూడా నన్ను బ్రతికించాడు, కానీ నేను బ్రతికుండి కూడా వాడిని చంపేశాను మామయ్య. నా తప్పును సరిదిద్దుకుంటాను మామయ్య, ఈ కేసులో శిక్షణ అనుభవించి. మామయ్య శ్రీను చెల్లి జాగ్రత్త. అన్ని కేసుల్లో కాదు, జీవితం అంటే ఏంటో నేర్పింది ఆ కేసు. మనం చేసే ప్రతి పరిణామానికి ప్రతిఫలం అనుభవిస్తామని గుర్తు చేసింది. ఆ రోజు శ్రీను హెల్మెట్ పెట్టుకుని ఉంటే బ్రేక్స్ ఫెయిల్ అయినా బ్రతికే అవకాశం ఉండేది. ఏమో, శ్రీను హెల్మెట్ పెట్టుకోకపోవడం ఈ యొక్క పర్యవసానం అతని మరణం. అభి ఆ రోజు మందు తాగి కారు డ్రైవ్ చేసి ఉండకపోతే శ్రీను బ్రతికేవాడు, తాను జైలుకి వెళ్ళేవాడు కాదు. మందు తాగి అభి కారు డ్రైవ్ చేయడం ఈ యొక్క పర్యవసానం అతను నేరస్తుడవడం. అందుకే ఏ పనైనా చేసే ముందు ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే జీవితం పరిణామాల పర్యవసానం ఫలఫలితం.